हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स स्टार्टिंग इंत डट्टी चूपिस्तुन्नानुकुंटुन्नारा अवुनु फ्रेंड्स टमाटा पच्चड़ा कंप्लीट आ वीडियो शूट चेसानंडी नेक्स्ट वीडियो लो वस्तुंदी इप्पुडु काउंटर टाप अंड स्टव क्लीन चेसुकोवाली आ गिन्नलन्नी क्लीन चेसुकोवालन्नमाट నేను స్టవ్ క్లీన్ చేయడానికి విమ్ లిక్విడ్ వాడతానండి నేను ఎలాంటి బేకింగ్ పౌడర్ కాని లేక వెనిగర్ కాని నిమ్మకాయ కాని ఏది యూస్ చేయనండి ఓన్లీ ఒక 2 డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేసేస్తాను ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఆ విమ్ లిక్విడ్ అయిపోయిందండి అందుకోసం నేను ఈ విమ్ సోప్ తోటే క్లీన్ చేసేస్తున్నాను 4 బర్నర్ గ్లాస్ గ్యాస్ స్టవ్ ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టమేనండి ఎందుకంటే దానిలోకి ఏ మాత్రం కొన్ని వాటర్ వెళ్ళినా కూడా అది పాడైపోతుంది మళ్ళీ రిపేరింగ్ ఇయాల్సి వస్తుంది ఇలా ఫస్ట్ దానిపైన ఉన్న స్టాండ్స్ ని అండ్ బర్నర్స్ ని తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం గిన్నెలతోమే స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాంతోటి సోప్ పెట్టి రుద్దేయాలి ఇలా కొంచెం స్పీడ్ గా చేసుకుంటే ఆ సోప్ అనేది డ్రై కాకుండా మనం ఎక్కువ వాటర్ వేయకుండా క్లీన్ చేస్తాం కాబట్టి తొందరగా ఈజీగా క్లీన్ అయిపోతుంది సోప్ తో రుద్దిన తర్వాత ఒక బౌల్ లోకి వాటర్ తీసుకొని స్పాంజ్ వైప్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది ఈ స్పాంజ్ వైప్ కూడా ఒకసారి వాటర్ లో గట్టిగా పిండేసి ఆరేసుకుంటే తొందరగా డ్రై అవుతుంది అదే క్లాత్ అయితే మనకి కిచెన్ లో మనం ఆరడానికి వేసినా కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది ఊరికనే ఎండకు ఎండేయాల్సి వస్తుంది కదండి ఈ స్పాంజ్ వైప్ అయితే మనకి ఈజీగా గాలికే డ్రై అయిపోతుంది నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి ఇది చూసారు కదా ఇలా క్లీన్ చేసుకుంటే ఆ తర్వాత పొడి క్లాత్ తో ఒకసారి తుడి చేసుకుంటే నీట్ గా మెరిసిపోతుంది స్టవ్ ఇలా ఈవినింగ్ టైం లో చేసుకుంటే పొద్దున కల్లా మనకి కిచెన్ లోకి రావడానికి చాలా బాగా అనిపిస్తుంది ఇలా స్టవ్ కింద కూడా ఆ స్పాంజ్ వైప్ తో ఒకసారి ఇలా అద్దేసినట్టు అంటే ఏమన్నా వాటర్ డ్రాప్స్ ఉన్నా కూడా ఇది పీల్చుకుంటుంది చూసారు కదా అలా ప్రాబ్లం లేకుండా ఉంటుంది స్టవ్ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు మంచిగా ఉంటుంది చూసారు కదా ఇలా కౌంటర్ టాప్ అంతా వాటర్ తో కడిగేసిన తర్వాత ఆ చిన్న వైపర్ తో వాటర్ ఇలా గుంజేసుకుంటే మనకి తొందరగా డ్రై అవుతుంది మళ్ళీ ఒకసారి క్లాత్ తో తుడి చేసుకుంటే సరిపోతుంది ఇలా కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ గిన్నెలన్నీ తోమి కడిగేశానండి 1 అవర్ అయితే పట్టింది అవి కడగడానికి ఇక్కడ సోప్ బాక్స్ లో మనం గిన్నెలు తోమే స్క్రబ్బర్ పెట్టాం అనుకోండి అందులోని స్క్రబ్బర్ లోని వాటర్ ఆ సోప్ లోకి వచ్చి పొద్దున కల్లా సోప్ అంతా నానిపోతుంది అందుకే అలా నేను స్క్రబ్బర్ అనేది పక్కకు పెట్టేసి సోప్ వేరేలాగా పెడితే ఆ గాలి తగిలి మనకి పొద్దున కల్లా కొంచెం డ్రైగా ఉంటుంది సోప్ అనేది తొందరగా అయిపోకుండా కూడా ఉంటుంది ఊర్లో మా హస్బెండ్ పచ్చిమిర్చి అండ్ పండు మిర్చి తీసుకొచ్చాడండి ఆ వంకాయలు కూడా తీసుకొచ్చాడు వీటిని సెపరేట్ చేసి salt వేసి క్లీన్ చేస్తున్నాను ఇలా salt వాటర్ లో ఒక 5 నిమిషస్ ఉంచేసి మళ్ళీ ఒకసారి మంచి వాటర్ తో కడిగేసిన తర్వాత ఇలా ఆరబెట్టుకోవాలి ఇవి ఆరిన తర్వాతనే ఈ పచ్చిమిర్చి కాని పండు మిర్చి కాని తొడిమలు తీసుకోవాలండి ముందే తీసుకుంటే ఆ మిర్చిలోకి వాటర్ వెళ్లి తొందరగా పాడవుతాయి ఈ మిర్చి ఒక 1/2 అవర్ తర్వాత ఆ తొడిమలు అయితే తీసుకున్నానండి మంచిగా ఆరిపోయాయి డ్రైగా అయిపోయాయి ఇప్పుడు మా పాప ఉప్మా అయితే చేస్తుంది గోధుమ రవ్వతో టైం అయితే 7:30 అవుతుంది డిన్నర్ చేసేయాలి వేడి వేడిగా టమాటా చట్నీ తోటైతే తిన్నామండి చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ చెప్పాను కదండి ఈ రోజే చట్నీ చేశానని ఈ ఉప్మాతో చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇలా పనులన్నీ చేసుకున్న తర్వాతనే తినాలనుకుంటే 10:11 కూడా అవుతుందండి మనం లంచ్ చేసినా డిన్నర్ చేసినా కూడా టైం కి ఫుడ్ తినుకుంటూ వర్క్ చేసుకోవాలండి మనలాంటి హౌస్ వైఫ్ కి పొద్దున స్టార్ట్ చేస్తే నైట్ పడుకునే వరకు వర్క్స్ అనేవి ఉంటూనే ఉంటాయి ఇంట్లోనే ఊరుతూనే ఉంటాయి మీకు కూడా ఇలాగైనా ఒకసారి నాకు కామెంట్స్ లో షేర్ చేయండి
పని అనేది అయిపోయింది అన్నట్టుండదు. ఏదో ఒకటి మనం పని చేసుకోవాలనుకుంటే అసలు రెస్ట్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మిర్చి అనేవి బ్యాగ్స్ లో పెడుతున్నానండి. ఇవైతే చాలా స్పైసీగా ఉన్నాయండి. ఒక 4-5 వేస్తేనే ముగ్గురికి సరిపడంత కర్రీలో కారం అనేది సరిపోతుంది. ఇవి నాకు 20 నుంచి 25 డేస్ వరకు వస్తాయండి. మాకైతే ఫ్రిజ్ లో కూరగాయలు స్టోర్ చేసుకోవడం అయితే తక్కువేనండి. ఎందుకంటే ముందు మాకు గార్డెన్ ఉంది, అందులో వెజిటబుల్స్ మేము పండిస్తాం కాబట్టి ఎక్కువ వెజిటబుల్స్ అయితే మేము మార్కెట్ నుంచి తీసుకురాము. చాలా తక్కువ అండి. ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవడం అయితే చాలా అంటే చాలా తక్కువ. ముందు వీడియోలో 1 ఇయర్ బ్యాక్ ఒక వీడియో పెట్టానండి, మా గార్డెన్ లో ఏమేమి కూరగాయలు పండాయి అనేది. ఒకసారి కావాలంటే చెక్ చేసి చూడండి. వీటిని ఫ్రిజ్ లో పెట్టేసుకొని పాలు తోడేసి పడుకున్నానండి. వీడియో అయితే ఇక్కడికే క్లోజ్ చేసేసాను. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను చేసిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్లు వస్తాయి, త్వరగా చూసేయచ్చు. థ్యాంక్ యూ.